దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి తీసుకురావడం అది చేయలేదు వాళ్ళు, అది చేయలేదు. అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్ప ఇందాక వారు చెప్పినట్టు, చంద్రకాంత్ గారు చెప్పినట్టు కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నారు వాళ్ళు. డౌన్ గ్రేడ్ చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఎప్పుడో రెస్టోరేషన్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి మనకు అంబాసిడర్ లెవెల్ సంపర్కాలు ఉండవు. కానీ అంబాసిడర్ పొజిషన్ ఉంది, ఇంకా వాళ్ళది ఉంది మనది ఉంది, తీయలేదు వాళ్ళు. అంటే డౌన్ గ్రేడ్ చేయలేదు పొజిషన్ ఎందుకని ఆ మనిషిని పంపేశారు ఢిల్లీకి? పంపించలేదు. దే హావ్ రిక్వెస్టెడ్ ఇండియా టు విత్డ్రా హిమ్. భారతదేశాన్ని కోరారు మీరు వెనక్కి తీసుకోమని. అంతేగాని వాళ్ళ అవ్వలేదు. వాళ్ళ అంబాసిడర్ ఎవరైతే వచ్చి మన క్రెడెన్షియల్స్ ఇవ్వాలో అని ఇవ్వట్లేదు. అంతేగాని ఆ పొజిషన్ ఉంది, ఇంకా ఓపెన్ ఉంది. అలాగే భారతదేశానికి కూడా పొజిషన్ ఓపెన్ ఉంది. అంటే నిజంగా డిప్లొమాటిక్ లెవెల్లో ఏం జరుగుతుందో, వీళ్ళ వాళ్ళ ప్రజలకు చెప్పే భాష ఏది ఉందో దానికి చాలా వ్యత్యాసం ఉందని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ట్రేడ్ మనం ఆపేస్తున్నాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆల్రెడీ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీటీ మనం 6 నెలల క్రితం తీసేసాం. పుల్వామా అటాక్ అయినప్పుడు తీసేసాం మనం. తీసేసి 200% వాళ్ళ అక్కడి నుంచి వచ్చే సరుకుల మీద మనం ఇంపోర్ట్ డ్యూటీ వేసాం మనం. అంటే రమారమి అయిపోయింది. అక్కడి నుంచి మనం ఏం తీసుకునేవాళ్ళం? డ్రై ఫ్రూట్స్ తీసుకునేవాళ్ళము, సిమెంట్ తీసుకునేవాళ్ళము. ఈ రెండే లార్జ్గా చిన్న చిన్న మిగతావన్నీ చిన్న చిన్న వస్తువులే వచ్చాయి మన దగ్గర. సిమెంట్ దానివల్ల మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనకి మనకు చాలా ప్రొడక్షన్ ఉంది మనకి. ఇన్ఫాక్ట్ మన రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది కాబట్టి మనకు ఎక్సెస్ కెపాసిటీ కూడా ఉంది, మనకి దానివల్ల ప్రాబ్లం లేదు. రెండవది, ఇక్కడి నుంచి మనం ఆనియన్స్, టొమాటో, పొటాటోస్ ఇవన్నీ మనం ఇక్కడి నుంచి వాళ్ళకి సప్లై చేసేవాళ్ళం. దాంతో ఏమైంది, అక్కడ అన్ని పెరిగిపోయాయి. ఇన్ఫాక్ట్ మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తే మా టొమాటోలు ఆపేస్తారా మీరు, మీ మీద ఆటం బాంబు వేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి ఉదంతాలు ఉన్నాయి అక్కడ. అంటే అక్కడ ప్రజలు వాళ్ళ ప్రైసెస్ అన్ని కూడా 200-250% పెరిగిపోయాయి. అక్కడ ఉన్న ఏంటి ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, వాటి కాస్ట్ అనేది చాలా పెరిగిపోయాయి. నష్టపోయేది వాళ్ళే, మనం దానివల్ల నష్టపోం. ట్రేడ్ వల్ల మనకేం అవ్వదు. మూడోది ఏం చెప్పారంటే వాళ్ళు, మేము యుఎన్కి వెళ్తాము, డిప్లొమాటిక్ అఫెన్సివ్ చేస్తాము, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ జనరల్ అసెంబ్లీలో మేము మాట్లాడతామని అన్నారు. పొరపాటున వాళ్ళు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళితే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చిన రెజల్యూషన్ ప్రకారం రెండు విషయాలు. ఫస్ట్, పాకిస్తాన్ ఇస్ ద అగ్రెసర్. పాకిస్తాన్ ఏదైతే అగ్రెషన్ చేసి మన కాశ్మీర్ని కొంత భూభాగం ఆక్రమించుకున్నారో వాళ్ళు దాని అగ్రెసర్ అని ఫస్ట్ ఆ రెజల్యూషన్లోనే ఉంది. రెండవది ఏం చెప్పారంటే మీరు వెకేట్ చేయాలి. మీరు అక్కడి నుంచి మీ సైన్యాన్ని విత్డ్రా చేసుకున్న తర్వాత భారత సైన్యం వెళ్ళి దాన్ని పటిష్టం చేసిన తర్వాత, సెక్యూర్ చేసిన తర్వాత ఎంత మేరకు సైన్యం కావాలో అంత మేరకు సైన్యం ఉంచి ఇదంతా బాగా సాఫీగా ఉంది, ఇక్కడ శాంతి నెలకొన్న అన్న తర్వాత ప్లెబిసైట్ చేస్తారు. సో ప్లెబిసైట్ అనేది ముందు రాదు. దానికి ఫస్ట్ ఫార్మోస్ట్ స్టెప్ వాళ్ళ సైన్యం విత్డ్రా చేయాలి. సైన్యమే కాదు, కబాళీలు, పష్తూన్స్, ఎవరెవరైతే కాశ్మీరేతరులు ఒకటి వచ్చి సెటిల్ అయ్యారో వాళ్ళందరినీ తీసేయాలి. మనకి అది తీసే సాధ్యం కాదు. ఇప్పుడు చైనా వచ్చి కూర్చుంది అక్కడ. ఇందాక చంద్రకాంత్ గారు కరెక్ట్గా చెప్పారు, గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో దాని ఉత్తరాన ఉన్న షగ్స్గమ్ వ్యాలీ అని ఒక 5000 చదరపు కిలోమీటర్లని 60 దశకంలోనే వాళ్ళకి అత్తసొమ్మలుడు దానం చేసినట్టు 5000 చదరపు కిలోమీటర్లు చైనాకు హస్తగతం చేసింది ఇల్లీగల్గా. కానీ ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్తాన్లో వాళ్ళకి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ సిపిఈసి అన్నది వెళుతోంది కాబట్టి చెప్పి చెప్పకుండానే, అంటే అఫీషియల్ డిక్లరేషన్ లేకుండా అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేశారు. లిటరల్గా కొండ ప్రాంతం అది, వ్యాలీస్లో ఎక్కడ మనుషులు ఉండగలరో చాలా తక్కువ ప్రాంతం. ప్రాంతం చూడడానికి చాలా పెద్దగా ఉండొచ్చు కానీ మనుషులు నివసించగలిగినటువంటి ప్రాంతాలు చాలా తక్కువ. అక్కడంతా కూడా మినరల్ డిపాజిట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడాను చైనాకు హస్తగతం చేసింది అక్కడ. దాంతో అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు దాన్ని చైనా నుంచి మీరు వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఇంటర్నేషనల్ చేస్తే కనుక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఏం చెప్పారు, 14th August వచ్చేసి వాళ్ళు సాలిడారిటీ ఫర్ కశ్మీర్ చేస్తామన్నారు, 15th August వచ్చి బ్లాక్ డే కింద సెలబ్రేట్ చేస్తామన్నారు. చేసుకోమనండి, దానివల్ల ఎవరికి నష్టం ఏం లేదు కదా, వాళ్ళలో వాళ్ళు చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మన రాజ్యాంగంలో ఇందాక చైనా మద్దతు కోసమే వాళ్ళు అలా ఇచ్చారనేది వాదన. చైనా మద్దతు రాలేదు కదా వాళ్ళకి. అంతేకాదు, చైనా ఇంతవరకు హఫీజ్ సయీద్ కావచ్చు వీళ్ళందరి యొక్క టెర్రరిస్ట్ డెసిగ్నేషన్ లో చైనా కూడా దాన్ని ఒప్పంద దాని రెజల్యూషన్ పాస్ చేసింది కదా. హఫీజ్ సయీద్ బ్రదర్ ఇప్పుడు పీఓకేలో ఉన్నాడు. అది పర్వాలేదు. ఇంకొక పాయింట్ చెప్తాను, అంటే వాళ్ళు అల్లరి ముక్కలను పంపించేలా ఉన్నారని. ముఖ్యానికి మనకు ఆల్రెడీ మనం ఏం చేసామంటే అక్కడ టాటారు, బోఫర్ గన్స్ తీసుకెళ్లి పెట్టాం మనం. ఇదివరకు ఏంటంటే బీఎస్ఎఫ్ 1-2 కిలోమీటర్లోనే ఫైరింగ్ జరిగేది. ఇప్పుడు 25-30 కిలోమీటర్లతోనే కొడుతున్నాం మనం. అంటే వాళ్ళు ఏ చర్య తీసుకున్నా సిద్ధంగా కన్వెన్షనల్ వారికి దారి తీసే పరిస్థితి ఉంటుంది కదా. కన్వెన్షనల్ వారికి దారి తీసే పరిస్థితి ఉంటుంది, వాళ్ళ చేతిలో ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్టు.